తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నాయి ఎన్నికల వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీని గద్దెదించేది తామే అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో పాటు రాహుల్ గాంధీతో రాష్ట ముఖ్యనేతల సమావేశం తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వరకలేస్తోంది ఢిల్లీలో రాహుల్ తో సమావేశం తర్వాత కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగాన్ని అందుకున్నారు కలిసిగట్టుగా ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు నాలుగు నెలల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల కార్యాచరణ సిద్దం చేసింది బీఆర్ఎస్ తో రాష్ట స్థాయిలో జాతీయ స్థాయిలో పొత్తు లేదని కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం స్పష్టం చేయడంతో కుటుంబ పాలన కావాలా ప్రజా పాలన కావాలా అనే నినాదంతో బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు ప్రజల వద్దకు వెళ్లనున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీ అవినీతి ప్రజలకు వివరించాలని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ ఖర్గేలు రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు రాహుల్ ఆదేశాలతో నేతలంతా కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ప్రజలకు వివరించేందుకు సిద్దమవుతున్నారు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అధికారంలో ఉన్న బీజేపీని సమర్దవంతంగా ఎదుర్కొని గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో అసెంబ్లీ స్థానాల్ని ఆ పార్టీ దక్కించుకుంది ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల వ్యూహాల్ని తెలంగాణలోనూ అవలంబించేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారు మరోవైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతం ఖాళీగా ఉన్న పదవుల్ని టీపీసీసీ భర్తీ చేయనుంది కర్ణాటక గెలుపు నూతన చేరికలు అధిష్టానం ఫోకస్తో తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది ఖమ్మంలో జులై రెండున జరిగే బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు రాష్ట్ర పార్టీ అధిష్టానం సిద్ధమైంది